వెల్కమ్ బ్యాక్ సార్. మంత్రి కేటీఆర్ను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గంటా కలవడం, విశాఖపట్నం ఉద్యమానికి మద్దతు ఇవ్వడం కోసం నేరుగా అక్కడికి రెండు అంటూ కూడా ఆహ్వానించడం జరిగింది సార్. మంత్రుల బృందంతో వచ్చి కలుస్తానంటూ కూడా ఆయన హామీ ఇచ్చారంటూ కూడా గంటా భేటీ తర్వాత చెప్పారు సార్. ఏంటి సార్ ఈ భేటీని చెప్పారు? గంటా చెప్పారు, కేటీఆర్ చెప్పలేదు. నేను వస్తానని మనకు తెలియదు మరి ఏం జరిగిందో. వెళ్ళాలనే కోరుకుందాం, వెళ్తారని ఆశించుదాం, కానీ వెళ్తారా వెళ్ళరా అని చెప్పలేము. ఎందుకంటే ఎన్నికలకు ముందు మాత్రమే కేంద్ర ప్రభుత్వ విధానాల్ని టీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకిస్తుంటారు. మీరు అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023లో వ్యతిరేకించారు, 2024 లోక్సభ ఎన్నికల ముందు వ్యతిరేకించారు, జిహెచ్ఎంసీ అప్పుడు వ్యతిరేకించారు, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేకించారు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ బలంగా చెప్పింది కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అదొక పారాడాక్స్. ఒకవైపు ఏమో పివి నరసింహారావు కూతుర్ని పెట్టాం ఓటు వేయండి, పివి నరసింహారావు వారసత్వం అని చెప్పారు. పివి నరసింహారావు వారసత్వమే ప్రైవేటీకరణ. ఈ దేశంలో ప్రైవేటీకరణ విధానాలు ప్రారంభించింది ఒక పద్ధతి ప్రకారం ఎవరు? పివి నరసింహారావు కదా. మరి పివి నరసింహారావు విధానాలు వ్యతిరేకిస్తామని చెప్తూ పివి నరసింహారావు కూతుర్ని పెట్టాం ఓటు వేయండి అని అడిగారు. అదొక పారాడాక్స్. మరి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకంగా జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు, ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు పెద్ద ఎత్తున బేచో ఇండియా కార్యక్రమం చేపట్టింది మోడీ ప్రభుత్వం అని కేటీఆర్ గారు విమర్శించారు. 14th రోజు ఎలక్షన్స్ అయ్యాయి. 15-16 బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేశారు. నాకు తెలిసినంత వరకు దీంట్లో కేటీఆర్ కానీ, ఏ టీఆర్ఎస్ నాయకుడు కానీ, వాణి గారు కానీ ఎక్కడా పాల్గొనలే, ఎక్కడా కూడా పాల్గొనలే. నేను నా ప్రొఫెసర్ నాగేశ్వర పాల్గొన్నాడు సికింద్రాబాద్ SBIలో జరిగిన మీటింగ్లో. తర్వాత 18th ఇన్సూరెన్స్ ఉద్యోగులు FDI బీమా రంగంలో 74% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించడానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు తీశారు. అందులో ఎక్కడా కేటీఆర్ కనిపించలే, టీఆర్ఎస్ నాయకులు ఎవ్వరూ కనిపించలేదు. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పిన టీఆర్ఎస్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడా ఆ పోరాటాల్లో భాగం కాలేదు. ఇది నేను ఎన్నికలకు ముందు కూడా చెప్పాను, మీ నిజాయితీ 14th తర్వాత బయటపడుతుంది అని కూడా చెప్పాను. సో 16th రోజు SBIలో మాట్లాడుతూ కేటీఆర్ గారు వచ్చారని కూడా అడిగిన, ఎక్కడ కావాలేదు ఏంటండి. సో అందువల్ల ఇవాళ విశాఖ ఉక్కు పైన ఆ రకంగానే వ్యవహరిస్తారా? మీకు జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు వ్యవసాయ చట్టాలపైన పెద్ద పోరాటం, December 2 నుంచి యుద్ధమే యుద్ధం అన్నారు కేసీఆర్. నేను అనేక సార్లు చెప్పాను, మనం 3 నుంచి 4 ఎంటర్ అవుతున్నాం, కానీ కేసీఆర్కి ఇంకా December 2 రాలే. సో ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మీరు చెన్నై వెళ్ళి, కలకత్తా వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు. ఇప్పుడు బెంగాల్లో, తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి, మరి బీజేపీకి వ్యతిరేక ప్రచారంలో కేసీఆర్ ఉన్నారా? ఎక్కడన్నా మీరు కనబడుతున్నారా కేసీఆర్? సో అందువల్ల ఇవాళ వ్యవసాయ చట్టాలపైన మోడీ అమిత్ షాను కలిసాక మొత్తం యూటర్న్ తీసుకున్నారు కదా. వ్యవసాయ చట్టాల మీద తీర్మానం కూడా చేయమన్నారు. తీర్మానం ఎందుకు చేయడం లేదు అంటే కేంద్ర చట్టాలపైన మేమెట్లా తీర్మానం చేస్తామన్నారు. మరి సిఏఏ పైన కేంద్ర చట్టమే కదా, ఎందుకు తీర్మానం చేశారు? దానికి ఆన్సర్ లేదు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది అసెంబ్లీ తీర్మానం చేయొచ్చు పార్లమెంట్ చట్టాలపైన అని, మరి ఎందుకు చేయడం లేదు కేసీఆర్? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల మీకు వ్యవసాయ చట్టాలపైన కేటీఆర్ తో సహా మంత్రులు టోల్ గేట్ల దగ్గర పోయి నిరసనలు తెలిపారు. ఇవాళ ఎందుకు మళ్ళీ నిరసనలో కలిసి వస్తలేరు? అందువల్ల నేను చాలా సార్లు చెప్పాను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కూడా, కేంద్ర ప్రభుత్వ విధానాలపైన టీఆర్ఎస్ పోరాటం ఎపిసోడల్, ఆ ఎపిసోడ్ తో అది ముగుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో బీజేపీ ప్రత్యర్థి అయినప్పుడు మళ్ళీ మాట్లాడతారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్రత్యర్థి కనుక మాట్లాడినారు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ప్రత్యర్థి కనుక మాట్లాడారు. బహుశా నాగార్జునసాగర్ లో బీజేపీ ప్రత్యర్థి అనుకోరు కనుక మాట్లాడకపోవచ్చు కూడా. అందువల్ల ఇది, అందువల్ల గత చరిత్ర, బ్యాంకులు, ఇన్సూరెన్స్, వ్యవసాయ చట్టాలు, ఈ ఉదాహరణలు తీస్తే మరి విశాఖ ఉక్కుకు వెళ్తారా అనుమానమే. కానీ హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో మీకు సీమాంధ్ర ప్రాంతం ఓటర్లు ఉన్నారు, వాళ్ళని ఆకర్షించడానికే కేటీఆర్ విశాఖ ఉక్కుపై మాట్లాడాడు కనుకనే గంటా గారు వచ్చి ఆహ్వానించారు. సో రేపు కూడా వాళ్ళు అవసరం ఉంటుంది,
హైదరాబాద్ లో కనీసం ఒక 10-10 సీట్లలోనైనా వీరి ప్రభావం ఉంటుంది, సీమాంధ్ర ప్రాంత ప్రజల ఓటర్ల ప్రభావం ఉంటుంది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా సీమాంధ్ర ప్రాంతం వారు ఎక్కువగా ఉన్న స్థానాల్లో టీఆర్ఎస్ మంచి విజయాలు సాధించింది. మీకు బీజేపీ ఏమో తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి వచ్చి స్థిరపడ్డ వారు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటే, ఆంధ్ర రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డ వారు ఓటర్లు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో టీఆర్ఎస్ మంచి విజయాలు సాధించింది. అందువల్ల ఈ ఓటర్లు అవసరం గనక రేపైనా మళ్ళీ ఎప్పుడైనా ఉపయోగపడతారు. రేపు మళ్ళీ ఎన్నికలు 2022లోనే జబిలీ వస్తుంది, 2023లోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి అని అనుకోని గనక వెళ్తే వెళ్ళొచ్చు. కానీ మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపైన ధైర్యంగా పోరాడే సాహసం టీఆర్ఎస్ నాయకత్వంలో లేదు, ఇది నిజం. ఎందుకంటే మీరు ఆ పార్లమెంట్ లో పోరాడచ్చు కదా, ఇప్పుడు విశాఖ ఉక్కు పైన పార్లమెంట్ లో రేజీ చేయొచ్చు కదా, ఇతర ఆంధ్ర ఎంపీలతో కలిసి మాట్లాడుతున్నారా? అదంతా ఎందుకు ఐటీఐఆర్ పైన మాట్లాడతలేదు? ఇదంత ఎందుకు? ఎన్నికలప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఇన్నిసార్లు ఐటీఐఆర్ గురించి మాట్లాడారు, మరి ఐటీఐఆర్ పైన ఒక అసెంబ్లీ తీర్మానం చేసి పంపొచ్చు కదా. వాణి గారు టీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్సీ ఐటీఐఆర్ పైన ఒక తీర్మానం చేయించవచ్చు కదా. సో అందువల్ల తెలంగాణకు జరిగిన అన్యాయం పైనే గట్టిగా పోరాటానికి వెనుకాడుతున్నారు. ఎందుకు వెనుకాడుతున్నారో టీఆర్ఎస్ నాయకులు అడితే చెప్తారు. ఏం చేస్తారు సార్, వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు మోడీ అమిత్ షా అని చెప్తున్నారు ఓపెన్ గానే. నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడితే సార్ మా సార్ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్, మీకు తెలుసు కదా సార్ మోడీ అమిత్ షా అందరినీ బ్లాక్మెయిల్ చేస్తారని. ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తారు? ఇక నేను చెప్పడం మంచిది కాదు, బండి రండి రోజు చెప్తున్నాడు కదా జైలు పంపుతాం జైలు పంపుతాం అని. సో అందువల్ల కేంద్ర ప్రభుత్వ విధానాలపైన టీఆర్ఎస్ఏ కాదు, మీరు ఆంధ్రలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ నిజాయితీగా నికరంగా పోరాడటానికి సిద్ధంగా లేరు. దీనికి అనేక కారణాలు ఏమున్నాయో మనం నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ పోరాడటానికి సిద్ధంగా లేరు అనేది మాత్రం నిజం. కానీ కూడా మరి రేపు ఓట్ల అవసరం కనుక ఇప్పటికైనా మరి విశాఖ ఉక్కు కొరకు వెళ్ళి తమ ఓట్ల కొరకైనా ఆడ మద్దతు పలికితే నేనైతే ఆహ్వానిస్తాను. చూద్దాం ఏ రకంగా కేటీఆర్ వెళ్తారో వెళ్ళదో తేలుతుంది కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇది వాళ్ళ మహా అనాలిసిస్ బై ప్రొఫెసర్ నాగేశ్వర్.